అమ్మా శ్రీదేవమ్మా, అయ్యా శ్రీధరయ్య, భోజనానికి రండి బాబు. మీరు భోజనం చేయలేదనుకోండి మీ నాన్నగారు వచ్చి నన్ను బ్లాక్ టికెట్ వాళ్ళని పోలీసు వాళ్ళు అన్నట్టు ఇంటర్వెల్ లేకుండా అంటారు. రండి బాబు, రండి రండి అమ్మా రండి. అమ్మాయి గారు, ప్రేమ నగర లెవెల్లో చికెన్ కర్రీ, ప్రేమాభిషేకం లెవెల్లో రొయ్యల వేపుడు, శంకరాభరణం లెవెల్లో పప్పు గోంగూర, ఎర్ర సైన్యం లెవెల్లో అవకాయ పచ్చడి మీకోసం రెడీగా ఉన్నాయి. పాపం బేతాళని చూస్తుంటే జాలేస్తుంది. అరే చుప్, డాడీ రావాలి, పాయింట్ తేలాలి రా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఏం దామోదరారు, మంత్రి అయిన తర్వాత కాస్త పొట్ట పెంచారే. మంత్రి అయిన తర్వాత కాస్త తిండే కొయ్యి పొట్ట పెరిగిందిలేండి. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను, వచ్చిన వెంటనే మీ విషయం. నమస్కారం. నమస్కారం అండి. ఏం ప్రసాద్ గారు, నా విషయం? నేను డీజీపీ గారితో మాట్లాడాను, మీరు వెళ్ళి నేను చెప్పాను, కలుసుకోండి. ఓకే సార్. వెళ్ళిరండి. ఇదిగో సార్, రేపటి ప్రోగ్రామ్ నోట్ చేసి నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. బేతాళ, భోజనం వడ్డిచ్చు. రే బేతాళ, బేతాళ, భోజనం వడ్డించు. అమ్మా అబ్బాయి భోంచేశారా? భోంచేయలేదా? శ్రీధర్, శ్రీదేవి, భోంచేయలేదటి? అడిగేది మిమ్మల్ని. మాదొక టెండర్ డాడీ. పొద్దుటి నుంచి ఆఫీసులో టెండర్లు పెట్టి పెట్టి వస్తున్నాను. ఇంట్లో మేము మీకు పెడుతున్నాం. సరే సరే, భోంచేస్తూ చెప్తున్నాను కానీ రండి. డాడీ, మేము కొండపల్లి వెళతాం. కొండపల్లి? అవును డాడీ, మేము పుట్టినూరు. సరదాగా ఆ చెట్లు, ఆ తోటలు, ఆ గేదెలు, ఆ గోదావరి. ఏం డాడీ? నో అని చెప్తున్నాను, దట్స్ ఆల్. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. నో అంటున్నానుగా. కావాలంటే ఊటీ వెళ్ళండి, కొడైకెనాల్ వెళ్ళండి, కొండపల్లి మాత్రం వెళ్ళటానికి వెళ్ళలేదు. ఆ ఊరితో నా సెంటిమెంట్ తిరిగిపోయింది. ఓకే డాడీ, మీకు ఇష్టం, లేకపోతే వెళ్ళాం, ఊటీయే వెళ్తాం. అక్క, కొండపల్లి వెళ్ళడానికి నాన్నను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేసావు, నువ్వు ఓడిపోయావా? ఓడిపోలేదు సోదరా, డాడీకి చెప్పింది ఊటీ, మనం వెళ్ళేది కొండపల్లి. Oh,
బాబు. లుక్ మిస్టర్. సారీ సిస్టర్, ఇది అసలు సిసలైన తెలుగు సీన్. ఓ సారీ. చూడు కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏయ్ నిన్నే కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏయ్ కృష్ణమూర్తి గారి ఫామ్ హౌస్ ఎక్కడ? ఏం బాబా, సౌండ్ బాక్స్ లేకుండా దెబ్బతిన్నాయా? మోగాడేమోరా. కాదు బాబాయ్, ఆడి 10 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడొద్దన్నారు. ఎందుకని? సారా తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడని సెట్ చేశారు బాబు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరా శిక్ష వేసింది? కొండపల్లి రత్తయ్యజే. కొండపల్లి రత్తయ్య? ఆయన ఎవరు? పోనీ, ఎవరైతే నాకెందుకు గానీ, నీకు 100 రూపాయలు ఇస్తాను మాట్లాడు. పోనీ 200 ఇస్తాను మాట్లాడు. తీసుకో. ఇట్రా. ఏంటండి? ఏమిట్రా దాని అర్థం? వద్దులేండి అమ్మాయి గారు, బాగుండదు. నోరు మూసుకుని చెప్తావా లేదా? నా మాట నండి అమ్మాయి గారు, వద్దండి. చెప్తావా లేదా? అరే, నీ 200 రూపాయలు నా వెంట్రుకతో సమానం అని వెళ్ళిపోతున్నాడండి. పోనీరా. బాబు గారండి వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారండి. ఎవర్రా? శ్రీదేవి గారండి, శ్రీధర్ గారండి. శ్రీదేవ, ఉదయం లేవగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా. ఇదిగో ఇంత ఈ పాల తీసుకెళ్లి పార్టీ చేసుకో. రండి, కమాన్, వెల్కమ్, స్వాగతం. ఎలా ఉన్నావు శ్రీదేవి? నిన్ననే చచ్చిపోయాను. గుడ్ జోక్. అంత కామెడీ లేదు. నేను అదే అనుకున్నా. కోతి, దేవి కాఫీ రెడీ చేయి. అలాంటి దరిద్ర పలవాటు నాకు లేదు. కరెక్ట్. అలాంటి దరిద్ర పలవాటు నాకు లేదు. ఏయ్, టీ రెడీ చేయి. కరెక్ట్. టీ స్పీడ్ గుర్తు. ఏమిటి చూస్తున్నావు? యో ఓ వి ఇ అక్షరాలు. అబ్బా అబ్బా. ఈ ఊళ్ళో విశేషాలు ఏంటి? ఏముంది, ఈ ఊళ్ళో పశువులు ఇంట్లో పేడత్తాయి, మనుషులు పొలాల్లో వేస్తారు. ఐసీఆర్ దొరకదండి. లుక్, మేము కృష్ణమూర్తి గారి పిల్లలమని, ఈ ఊరు వచ్చామని ఎవరికి తెలియడానికి వీల్లేదు. ఎవరైనా ఎవరు అని అడిగితే మా మేనత్ గారి పిల్లలని చెప్పు. ఒరేయ్, విన్నావురా శ్రీదేవి నా గురించి ఏమన్నదో? అరే చెప్ అన్నారండి. అది మొదటి మాటరా? నేను అడిగేది చివరి మాట, చిట్ట చివరి మాట. అదండి, అది లేదండి. వినవురా, నువ్వు వినేవన్నీ దరిద్రం మాటలే. నీ చూడా. నేనన్నానండి. ఆహా, ఏమంది? మేనత్త పిల్లలం అని చెప్పమన్నారండి. ఆహా, నువ్వు నాకు నచ్చావు. ఇదిగో ఈ పావలా తీసుకుని జల్సా చేసుకో. చూసావురా, అస్టింట్ అంటే ఇలా ఉండాలి. ఏమండి, ఈ పావలతో పాటు ఈ రూపాయి కూడా తీసుకుని సోడా తాగండి. అసిస్టెంట్ అంటే అత్త ఉండాలండి. అంతేలేరా? అరే, ఈ ఊళ్ళో జాంకాయలు కూడా తింటారా? అదే నాకు ఆశ్చర్యం. ఇక్కడ అన్నం కూడా తింటారట. కా ఎక్కడ పెట్టమ్మా? ఏ, ఊరికే కాదు, డబ్బులు ఇస్తా. ఇంకా బోడీ కాలేదు. ఇదిగో 100 రూపీస్, 100 రూపాయలు. ఆ తల్లి రావాలి, బోడీ కొట్టాలి, అంతే. ఏ తల్లి? సీతమ్మ తల్లి. ఆయమ్మ రోజు వచ్చి బోడీ కొడితే ఆ రోజు మా వ్యాపారం సల్లగా సాగుద్ది. అదిగో అమ్మ మాటల్లోనే వచ్చింది. ఇదిగో రూపాయి. ఏం రంగమ్మా, ఎలా ఉన్నావు నువ్వు? బాగానే ఉన్నానమ్మా. మీకు కూడా కావాలా? తీసుకోండి, నేను ఇస్తాను. తీసుకో, ఇది నాకు. అమ్మా అమ్మా, ఇప్పుడు చెప్పమ్మా నీకు ఎన్ని పళ్ళు కావాలో? 32. నీ నోట్లో అవి చొప్పు చుక్కొట్టడానికి, లేకపోతే అదేమన్నా పెద్ద ఎలిజిబెత్ టైలరా? నేను ఇచ్చిన 100 రూపాయలు ఎక్కువ, అది ఇచ్చిన 100 రూపాయలు ఎక్కువ. నువ్వు చెప్పు, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు చెప్పు. నేను ఇచ్చిన 100 రూపాయలు ఎక్కువ, అది ఇచ్చిన 1 రూపాయి ఎక్కువ, చెప్పు. నేను చెప్తాను కదమ్మా. అయ్యలకి చెప్పు. ఇది 1 రూపాయి బిళ్ళ, ఇది 100 నోటు. రూపాయి ఎక్కువ, 100 నోటు బూడిదే. చూడు గొట్టం ప్యాంటు, నువ్వెవరివో మాకు తెలీదు. ఎవరితో అయినా పెట్టుకో గాని మా సీతమ్మతో పెట్టుకోకు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? ఈ ఊరికి దేవత.
దీనికి